ఎంబీపీ 9 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శరణ నవరాత్రుల సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి నాడు కాళరాత్రి రూపంలో మనకి దర్శనం ఇచ్చేటువంటి అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క పేరులోనే రెండు అద్భుతమైనటువంటి పదాలు ఉన్నాయి, కాళ రాత్రి అనేటువంటివి. ఈ కాళ అనేటువంటి దీనికి ఏమిటి, కాళుడు అంటే శివుడు, శివుని యొక్క భార్య కనుక ఈమెని కాళికాదేవి అని చెప్పి మనం పిలుస్తాం. ఈ అమ్మవారే మనకి మన పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ బెంగాల్ ప్రాంతం అంతా కూడాను ఆరాధింపబడేటువంటి అమ్మవారు, ప్రధానమైనటువంటి అమ్మవారు కాళికాదేవి. రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులకి జ్ఞానోపదేశం చేసినటువంటి తల్లి, వారికి దర్శనమిచ్చినటువంటి అమ్మవారు కూడా కాళికాదేవి. పైకి ఎంతో భయంకరంగా కనపడేటువంటి అమ్మవారు ఆమె, కానీ భక్తులైనటువంటి వారికి కొంగు బంగారైనటువంటి తల్లి ఆమె. ఎంత క్రూరమైనటువంటి రూపంలో శత్రువుల యొక్క సంహారం చేస్తుందో అంతే దయగలిగినటువంటి తల్లిగా ఈమె భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది. అలాంటి కాళికాదేవి ఈమె. తర్వాత రాత్రి అనేటువంటి మరొక పదం ఉంది. ఈ రాత్రికి మనకి వేదాలలో రాత్రి సూక్తం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ రాత్రి సూక్తంలో ప్రతి రాత్రికి కూడా ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది అని చెప్పి మనకి తెలియజేశారు. కాబట్టి ఈ అమ్మవారు మనకి ఈ అధిష్టాన దేవతగా ఉండేటువంటి ఈ తల్లి కాళికా రూపంలో భక్తులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ నిలిచి ఉంటుంది. మనకి ఏ విధమైనటువంటి దుష్టగ్రహ పీడన కానీ, ఏ విధమైనటువంటి భూతపేత ప్రిశాచముల యొక్క బాధ కానీ కలగకుండా మనల్ని రక్షించేటువంటి తల్లి ఈమె అని చెప్పి మనం తెలుసుకోవాలి. భయం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం, ప్రతి వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఆ భయం దేని ద్వారా జరుగుతుంది అని అంటే రకరకాల కారణాలు, మరీ ముఖ్యంగా రాత్రి కాలంలో భయం ఎక్కువ మనకి. ఎందుకని, రాత్రిలో రకరకాలైనటువంటి రూపాలు మనం ఊహించుకోవటం ద్వారా కానివ్వండి, లేదా వాస్తవంగా ఎక్కడన్నా ఉన్నాయేమో మనకైతే తెలియదు, మరి రకరకాల భూతప్రేత ప్రిశాచాల రూపంలో ఇవన్నీ కూడాను మన చుట్టూ పట్టి ఉంటాయి. వీటన్నిటి నుంచి దూరం చేసి మనకి భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చేటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆమె ఈ కాళరాత్రిదేవి. ఈ కాళరాత్రిదేవిని ఉపాసన చేయటం అనేటువంటి దాని ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం దూరమై జ్ఞానం కలుగుతుంది. రాత్రి అనేది అజ్ఞానానికి సూచన కనుక ఈ రాత్రి ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పక్కకి నెట్టి అంధకారాన్ని దూరం చేసి జ్ఞానం అనేటువంటి వెలుగుని ఈమె ఇస్తుంది. కనుక ఈ తల్లిని మనం ఆరాధన చేయటం ద్వారా అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. ఒకనొకప్పుడు దుర్గముడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది కనుక ఈమె పేరు దుర్గాదేవి అని చెప్పి మనం అన్నాం కదా. ఆ దుర్గముడనేటువంటి రాక్షసుని మీద యుద్ధానికి వస్తే అమ్మవారి మీదకి ఆమె తన పైన ఉండేటువంటి స్వర్ణఖచితమైనటువంటి కవచాన్ని ఇలా తీసి లోపల ఉండేటువంటి శరీరం లోపల నుండి ఒక శక్తిని పుట్టించిందిట ఆమె. ఆ శక్తే ఈ దుర్గముడనేటువంటి రాక్షసుని సంహరించింది. ఆ శక్తి ఎలా ఉంది అంటే నల్లగా ఉందిట. ఆ శక్తి యొక్క పేరే ఈ కాళరాత్రి అని చెప్పి మనకి చెప్పారు. అలానే వరాహ పురాణంలో ఉండేటువంటి 90 నుంచి 96 అధ్యాయాల వరకు ఉండేటువంటి ఒక గొప్ప కథలో ఈ కాళరాత్రి అనేటువంటి దేవి రురుడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి ఏ విధంగా సంహరించింది అనేటువంటి విషయం కూడా మనకి తెలియజేస్తున్నారు. ఒకనొకప్పుడు ఈ శుంభ నిశుంభులనేటువంటి రాక్షసులు దేవతల మీద యుద్ధానికి వెడితే వారందరినీ కూడా సంహరిస్తూ అమ్మవారు అతి ఉగ్రమైనటువంటి రూపంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నదిట. సరే, రాక్షస సంహారం దాకా ఉగ్ర రూపంలో ఉంటే పర్వాలేదు, అది వేరే విషయం. ఇప్పుడు రాక్షస సంహారం చేసి అదే ఉగ్ర రూపంతో ముందుకు వెళితే మిగతా వాళ్ళందరూ కూడా నాశనమైపోరా?
అప్పుడు అందరూ ఏం చేయాలి, ఆమెను ఎలా ఆపాలి, ఎవరికి శక్తి లేదు. అందుకని పోయి పరమశివుణ్ణి ప్రార్థన చేశారట. చేస్తే పరమశివుడు కూడా ఆమె ముందుకు వెళ్ళటానికి భయపడి ఏం చేశాడు, ఆమెని ముందుకు పోనివ్వకుండా ఆపటానికి నేరుగా వెళ్ళి ఆమె కాళ్ళ దగ్గర ఆగాడట. కాళ్ళ దగ్గర పడిపోయాడు అడ్డం. పడిపోతే ఈమె ఆ ఉగ్రరూపంతో ముందుకు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతూ ఉంటే ఈ కాళ్ళకు అడ్డం తగిలితే కిందకి చూసిందట. చూస్తే ఎవరున్నారు, సాక్షాత్ పరమశివుడే ఉన్నాడు అక్కడ. అయ్యయ్యో, పరమశివుడు అంటే తన భర్త కదా, ఆయన ఇక్కడ పడిపోయాడే, నేను ఆయన్ని తొక్కేశానే అని చెప్పి గట్టిగా నాలికి కొరుక్కుందిట ఆమె. మనకి ఇప్పటికీ కూడా చూడండి, కాళికాదేవి యొక్క చిత్రపటాల్లో కాళికాదేవిలాగా నాలిక కరుచుకొని ఉండటం, ఆమె కాళ్ళ కింద శివుడు పడుకొని ఉండటం ఇది కనపడుతూ ఉంటుంది మనకి. ఏమిటి అని అంటే దానికి వెనకాల ఉండేటువంటి కథ ఇది అన్నమాట. అలాగా తన యొక్క ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని భక్తులందరికీ కూడా ఎంతో వరప్రదాయిని అయినటువంటి తల్లిగా మన అందరినీ కూడా కరుణించినటువంటి ఆమె, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్రావతారాల్లో నరసింహావతారాన్ని గురించి మనం చెప్పుకుంటామో, ఆయన శత్రువులైనటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే ఉగ్రస్వరూపుడో, భక్తులైనటువంటి వారికి అంత కొంగు బంగారమైనటువంటి స్వరూపం కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వరూపం. అదేవిధంగా అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాల్లో అతి భయంకరమైనటువంటి స్వరూపం కాళరాత్రి స్వరూపం. అదేవిధంగా భక్తులందరికీ కూడా అత్యంత అనుగ్రహం ఇచ్చేటువంటి తల్లి కూడా ఈ కాళరాత్రిదేవి. కనుక ఆ దేవిని మనందరం కూడా ఒక్కసారి స్మరించుకుందాం. ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నాఖరస్థిత లంబోశ్రీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ వామపాదోల్లసలోహ లతాకంఠకభూషణ వర్ధనమూర్ధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ అని అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈ శ్లోకం. అమ్మవారు ఒక గాడిద వాహనం మీద వస్తుందిట ఆమె. ఎందుకని, శత్రు సంహారానికి సూచన అయినటువంటిది ఆ గాడిద వాహనం మీద రావటం. కానీ భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు మాత్రం సింహం మీద అధిరోహించి వస్తుందిట అమ్మవారు. కనుక రెండు రకాలైనటువంటి అవతారాల్లో కూడా మనకు చూపిస్తూ ఉంటారు. అలానే దుర్గా సప్తశతిలో అమ్మవారి గురించి వర్ణన చేస్తూ, ప్రకృతి స్వం సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మహారాత్రిస్య దారుణ అని చెప్పి ఈ అమ్మవారిని గురించి మనకి వర్ణన చేయటం జరిగింది. కనుక అలాంటి అత్యద్భుతమైనటువంటి కాళరాత్రిదేవిని ఈరోజు మనం ఉపాసన చేసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి అమ్మవారిని ఈ రోజున మనం మహాలక్ష్మి స్వరూపిణిగా భావన చేస్తాం. ఈరోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఈ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా మిగిలినటువంటి శక్తి రూపాలకి భిన్నమైనటువంటి ఒక స్వరూపంగా మనం భావన చేస్తున్నాం. అంటే అటు శైవంలో కాకుండా ఇటు వైష్ణవంలో కూడా ఆరాధింపబడేటువంటి అమ్మవారు మహాలక్ష్మీదేవి. సకల ఐశ్వర్యాలకి అధిష్టాన దేవత అయినటువంటి ఆమె. ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయకుండా నాకు తెలిసి ఏ ఇల్లు కూడా ఉండదు. అందరికీ కావలసింది ఆమె కదండి ఇప్పుడు. కనుక ఆ అమ్మవారిని ఆరాధన చేయకుండా ఎవ్వరూ ఉండరు. కానీ ఐశ్వర్యం అంటే ఏంటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే ఐశ్వర్యం కాదు, ఆనందం కూడా ఐశ్వర్యమే, అందరితో కలిసి ఉండటం ఐశ్వర్యమే, అందరి మీద దయగలిగి ఉండటం ఐశ్వర్యమే, అందరితో పాటు ఉన్నతమైనటువంటి ఒక స్థితిని చేరుకోవటం కూడా ఐశ్వర్యమే. అన్నీ ఐశ్వర్యాలే మనకి. మంచి గుణాలన్నీ కూడా ఐశ్వర్యానికి సంబంధించినటువంటివే, చెడు గుణాలన్నీ కూడా దారిద్ర్యానికి సంబంధించినటువంటివే. కనుక అలాంటి అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి కనుక ఈమెని మనం మహాలక్ష్మీదేవి అనే. ఈ మహాలక్ష్మీదేవి
మనకి की వైష్ణవంలో ఎనిమిది రకాలైనటువంటి రూపాల్లో కనబడుతుంది అష్టలక్ష్ములు అని చెప్పి మనం అంటూ ఉంటామేమిది ఈ అష్టలక్ష్ముల రూపంలో ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి అని చెప్పి ఎనిమిది రకాలైనటువంటి రూపంలో అమ్మవారు కనబడుతుంది వాటిల్లో మనం గమనిస్తే ప్రతి ఒక్కటి కూడాను ధనానికి ఆమె అధిష్టాన దేవత విద్యకి ఆమె సంతానానికి ఆమె లేదా పశు సంపదకి ఆమె గజలక్ష్మి రూపంలో ఉంది పంటల రూపంలో వచ్చేటువంటి ఆమె ఆమె ధాన్యలక్ష్మి కూడా ఆమె కాబట్టి లక్ష్మి అంటే కేవలం డబ్బుకు సంబంధించినటువంటి దేవత అని కాదు ఐశ్వర్యం అంటే డబ్బు అని కాదు అర్థం దేనిలో అన్నా కూడా నువ్వు ఒక సమృద్ధిని పొందటం అనేటువంటిది ఐశ్వర్యము ఆ ఐశ్వర్యానికి అధిష్టాన దేవత అయినటువంటి ఆమె ఎర్రని వస్త్రాలు ధరించి చక్కటి మందహాసంతో ఎర్రని పద్మం మీద కూర్చొని ఉండేటువంటి దేవేరి ఎవరైతే ఉంటుందో ఆమె మనకి మహాలక్ష్మీదేవి ఈ మహాలక్ష్మీదేవి మనకి లేకపోతే మన దగ్గర ఆమె గనక ఉండకపోతే ఇక నీ దగ్గర ఏమి ఉన్నా కూడా అన్ని తుచ్చమైన వాటి ఎందుకంటే లెక్క ఒకానొకప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరికి వెడితే ఆ ఇంద్రుడికి బహుమానం ఇంద్రుడు అప్పుడే రాక్షసులతో యుద్ధం చేసి ఐరావతం మీద అధిష్ఠించి వస్తూ ఉన్నాడు ఈయన ఆయనకి బహుమానంగా ఒక పుష్పమాల ఇచ్చాడు ఇస్తే ఆ ఇంద్రుడికి అప్పుడు కాస్త బాగా మదించి ఉన్నాడు కదా రాక్షసులందరినీ సంహరించి వస్తుండే ఆ అహంకారంతో ఉన్నాడు ఆయన ఉంటే ఏం చేశాడు ఆయన ఈ దుర్వాసుడు ఇచ్చినటువంటి మాలను తాను ధరించకుండా తన ఏనుగు ఐరావతాన్ని తొండానికి అందజేశాడు ఈ ఐరావతం ఏం చేసింది ఏనుగు కదండి అది ఆ మాల నేల మీద వేసి కొట్టి కాళ్ళతోటి దాన్ని తొక్కిబడేసింది ఇదంతా చూస్తున్నాడు దుర్వాస మహర్షి నేను నీకు ఇంత గౌరవప్రదంగా ఒక మాలని బహూకరిస్తే దాన్ని ఇట్లాగా నీ వాహనానికి ఇచ్చి నాశనం చేస్తావా అని కోపగించి ఆయన ఏ ఐశ్వర్యాన్ని అయితే చూసుకొని నువ్వు గర్విస్తున్నావో ఆ ఐశ్వర్యం అంతా నీకు దూరం అయిపోతుందని చెప్పించాడు అంతే మరుక్షణం మొత్తం పోయింది ఈయనకి అక్కడ దేవేంద్ర నగరం లేదు అమరావతి లేదు శచీదేవి లేదు దేవతలు లేరు ఎవ్వరూ లేరు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నుంచొని ఉండిపోయాడు ఈయన అంటే ఇక్కడ ఐశ్వర్యం అంటే ఏంటో మనకి తెలియటం కోసం ఈ కథ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సమస్తమైనటువంటి పరివారం పోయింది రాజ్యం పోయింది భార్య పోయింది అన్నీ పోయినాయి అంటే డబ్బు ఒకటే కాదు ఐశ్వర్యం అని చెప్పటం కోసం ఇది కాబట్టి ఇలా మొత్తం పోగొట్టుకొని ఆ తర్వాత సరే ఏదో ఆయన తంటాలు ఆయన పడ్డాడు మళ్ళీ విష్ణుమూర్తి ద్వారా లక్ష్మీదేవి రావటం ఈ సముద్ర మథనం చేయటం అందులో నుంచి లక్ష్మీదేవి పునరావిర్భవించటం ఆమెని విష్ణుమూర్తి పరిగ్రహించటం ఆమె యొక్క దయతో మరలా ఇంద్రుడు తన యొక్క ఐశ్వర్యాన్ని తాను పొందటం ఇవన్నీ కూడాను తనకి తర్వాత విషయంలో మనకి తర్వాత కాలంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను వీటి ద్వారా మనకి మహాలక్ష్మి అనేటువంటి మాటకి సరైనటువంటి అర్థం తెలుస్తోంది అలాంటి ఐశ్వర్యప్రదాని ప్రదాయిని అయినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అవతారంలో మనకి ఈరోజు అమ్మవారు దర్శనమిస్తుంది ఈమెకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఓ కొల్లలు ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో ఎన్నెన్ని స్తోత్రాలు ఉన్నాయో తల్లి గురించి మనం చెప్పలేం ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తుతి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటిది అది వేదాల్లో ఉండేటువంటి శ్రీ సూక్తం ఇక ఎంతోమంది భక్తులు ఆచార్యులైనటువంటి వాళ్ళు అమ్మవారి మీద రాసినటువంటి స్తోత్రాలు సాక్షాత్తు శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి కనకధారాస్తవం ఈ అమ్మవారి గురించి రాసినటువంటిదే అలానే రామానుజులు వారు అనుగ్రహించినటువంటి లక్ష్మీ గద్యం అమ్మవారి గురించేను పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్నకోశం ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు మనకి ఈ తల్లి యొక్క స్తోత్ర రూపంలో మనకు కనపడుతూ ఉంటాయి ఆ క్షీరసాగర లో నుంచి ఆవిర్భవించినటువంటి ఆ తల్లిని
ఆరాధించుకోవటానికి మనం ఏమి నివేదన చేయాలి అంటే ఏం చేయగలము క్షీర అన్నమే అమ్మవారికి మనం ఈ రోజు నివేదన చేయాలి కనుక ఈ రోజు ముఖ్యంగా అమ్మవారికి క్షీర అన్నం ద్వారా అనేటువంటి నివేదన చేయటం అంటే పాలతో తయారు చేసినటువంటి ఒక పొంగలి గానిండి లేదా పాయసం లాంటిది కానిండి అన్నంతో తయారు చేసేటువంటి పాయసం అన్నమాట దీన్ని అమ్మవారికి మనం నివేదన చేయటం అనేది ఈ రోజు ఆచారంగా వస్తున్నటువంటిది కనుక అలాంటి నివేదన అమ్మవారికి సమర్పించుకొని అందరం కలిసి ఆ తల్లిని ప్రార్థన చేద్దాం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబ సరసిజాం వందే ముకుంద ప్రియాం అని తల్లిని స్మరించుకొని రేపు మరొక అవతారం ద్వారా అమ్మవారి వైశిష్ట్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి